రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా సమయంలో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేసిన విధంగానే ఇప్పుడు కూడా ఏజెన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని చెప్పారు. మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి సూచించారు. 17% లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టి పొల్లు తాళ్లు లేకుండా తీసుకొస్తే ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్కు 1888, బి గ్రేడ్ రకానికి క్వింటాల్కు 1868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్ చెప్పండి, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్ సమీక్షకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం, కరోనా ముక్తి ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో రైతులతో ఇక్కడికే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని కేసీఆర్ ధాన్యాన్ని ఎండబెట్టి పళ్ళు తాళ్ళు లేకుండా తీసుకొస్తే ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్ కు 1888 రూపాయలు, బి గ్రేడ్ రకానికి క్వింటాల్ కు